వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 15 లక్షలకు కుదిరిన ఒప్పందం ఈ రోజు 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. హైదరాబాద్ శివార్లో డబ్బులు ఇస్తామని చెప్పిన భూస్వామి కార్లో డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అప్పటికే షాదాన్ కళాశాల వద్ద మాట వేసిన ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ బృందం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రాజేంద్రనగర్ ఆర్ఏ మైసమ్మ దేవాలయం సమీపంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు. 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. బండగూడ పరిధిలోని ఆర్ఏ మైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డుపై నిలిపిన కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. ఓ భూస్వామి నుండి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సర్పంచ్ వినోద్ గౌడ్. మన్నెగూడ చౌరస్తాలో ఆ భూస్వామికి 200 ఎకరాల వ్యవసాయ పొలం. ప్రధాన రహదారిపై ఉన్న భూమిలో షటర్లు కడుతున్న యజమాని. వరుసగా 20 షటర్లు కట్టడానికి సిద్ధపడ్డ యజమాని. షటర్లు కట్టడానికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలని కోరిన సర్పంచ్. అనుమతుల కోసం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సర్పంచ్. లేకపోతే రోడ్డుపై ఉన్న ఓ షటర్ను అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్. 15 లక్షలకు కుదిరిన ఒప్పందం ఈరోజు 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. రిపోర్టెడ్ బై అమీర్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. మొన్న మళ్ళీ క్లియర్గా ఇంకా ఎంత కావాలి అంత ఇదే కుదరదు. ఈరోజు ఇక్కడ ఇచ్చేస్తే, శుక్రవారం ఇచ్చేస్తే మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను చూస్తానని చెప్పి, అందువల్ల ఈరోజు 13 లక్షలు తీసుకురమ్మని ఈరోజు రేపు కూడా ఫోన్ చేసింది. అక్కడ ఫోన్ చేసి ఇక్కడికి ఈ ఆర్ఎంఎస్ఎం దగ్గరికి రమ్మని చెప్పింది. ఆయన ఇక్కడికి రాగానే ఆర్ఎంఎస్ఎం దగ్గర రోడ్డు పైన తీసుకున్నాడు డబ్బులు తీసుకుని ఆడ కారులో తీసుకుని అంటే ఉండగా మేము ఆయనని వెంబడించి ఆయన కారుతో పాటు ఆయన్ని పట్టుకున్నాము. ఈరోజు ఇప్పుడు ఆయన ప్రచారం చేసి ఇప్పుడు ఆయన సర్పంచ్ వినోద్ని ఈరోజు అరెస్ట్ చేస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. రేపు చెంచాలగూడ జైల్లో కూడా హ్యాండ్ చేస్తాం. ఈరోజు ఒక్కడే ఉన్నాడు. సెక్రటరీ పాత్ర కూడా ఉంది సార్. సెక్రటరీ పాత్ర అంటే ఇప్పుడు సర్పంచ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా సార్? అంటే ఆయన జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద లెక్క జీతం వస్తుంది సర్పంచ్ కాబట్టి ఆయన కూడా గవర్నమెంట్. అంటే ఈ లంచగొండలకు మీరు ఏమన్నా కాబట్టి ఇలా ఈ విధంగా ఎవరన్నా రౌడీజం చేసుకుంటా జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళని మీ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టము కాబట్టి సామాన్య జనం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి వృత్తాంతాలు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. ఈ విధంగా రౌడీజం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాం. వాళ్ళని కేసీ కోర్టు పూర్తి చేస్తాం, తర్వాత వాళ్ళని జైలు కూడా పంపుతాం. స్టేట్ యూనిట్ పీటీవీ, దిస్ ఇస్ ప్రసన్న సైనింగ్ ఆఫ్.